49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి నేను రాజకీయాల్లో లేను యాక్టివ్గా లేను సామాన్యుడిని ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దాం అంటే వెంటనే వెళ్ళాను ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలకు ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని మరి ఎందుకు చేస్తున్నాడు అన్నది మీరు ఆయన అడగాలి నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను నేను రాజకీయాల్లో లేనండి నేను రిటైర్మెంట్ అయిపోయాను రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు చాలా డీటెయిల్గా చెప్తాడు ఆయన మీకు అందరికీ తెలుసు మంచి కమ్యూనికేటరు చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి ఇలా అవ్వబోతోంది దీనికోసం ఏమిటి ఏం చేయాలన్న దాని మీద పిలిచాను నేను మళ్ళీ పిలుస్తాను రావాలి మీరు అని చెప్పారు మీరు పిలిస్తే రావడానికి నాకు ఎప్పుడైనా సరే అభ్యంతరం లేదు నేను వస్తాను కానీ నేను ఏదైనా ప్రధానమైన పాత్ర వహించగలనని అనుకుంటే మాత్రం మీరంటే పాత్రలు అన్ని తర్వాత చూసుకుందాం ముందు మనం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్కి రావాలి ఎవరైతే బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో దేశానికి ప్రమాదం ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఊహ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలపాలి ముందు అన్నటువంటి అంతవరకే